అమెరికా లోని ఫ్లోరిడాలో ఓ షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన జీవితంపై బోర్ కొట్టిందని, వినోదం కోసం కొత్తగా ఏదైనా చేయాలని భావించి రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓర్లాండో నగరంలోని గ్యాస్ స్టేషన్ బ్యాంకులో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో ఈ విషయాలను వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికన్ మీడియా ప్రకారం 45 ఏళ్ల వయసున్న నికోలస్ జాపటర్ కు జీవితం పట్ల బోర్ కొట్టింది. దాంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఆలోచిస్తుండగా బ్యాంక్ దోపిడీ చేయడం బాగుంటుందని అనిపించింది. బ్యాంక్ లో దోపిడీ చేస్తున్న సమయంలో పోలీస్ టోపీ అద్దాలు ధరించాడు. బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. తొలి దోపిడీ పర్వం విజయవంతంగా ముగియడంతో రెచ్చిపోయిన నికోలస్ రెండు రోజుల తర్వాత మరో దోపిడీకి పథక రచన వేశాడు. ఓ గ్యాస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ ఉన్న నగదుతో పారిపోయాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే, బ్యాంక్ లో గాని గ్యాస్ స్టేషన్ లో గాని నికోలస్ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా పేపర్ పై ఏదో రాసి చూపిస్తూ నగదు ఎత్తుకెళ్లాడు. అరెస్ట్ అయిన తర్వాత బోర్ కొట్టి ఈ దోపిడీలకు పాల్పడినట్టు ఓర్లాండో పోలీసుల ఎదుట నిందితుడు నికోలస్ అంగీకరించాడు.